ప్రతి శ్రీరామనవమి రోజున మన ఇళ్ళల్లో ఎక్కడ పెళ్లి జరిగినా తప్పనిసరిగా వినిపించే పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి పెళ్లి భోజనాల సమయంలో వివాహ భోజనం పాట ఆ వరుస వినిపించడం పెళ్ళిళ్లలోని తలంబ్రాల సమయంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట వినిపించడం తప్పనిసరి సముద్రాల రాఘవాచార్య రాసిన ఈ పాటకి అద్భుతమైన బాణి సమకూర్చి పాపులర్ చేసిన సంగీత దర్శకుడు గాలి పెంచెల నరసింహారావు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వరపరిచిన ఆ పాట తరాలు మారుతున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య నూతనంగానే వినిపిస్తూనే ఉంది ఈ అద్భుతమైన పాటతో పాటు మరెన్నో మధుర గీతాలను మనకు అందించిన గాలి పెంచెల నరసింహారావు గారి వివరాలు ఈ వీడియోలో చూద్దాం గాలి ఆయన ఇంటి పేరు పెంచెల నరసింహారావు వంటి పేరు ఒంగోలు దగ్గరున్న అమ్మనగ్రోలు ఆయన స్వగ్రామం బాల్యంలోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు ఎన్నో నాటకాల కంపెనీల్లో హార్మోనిస్ట్గా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చిన వేల్ పిక్చర్స్ వారి సీతా కళ్యాణం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిన శ్రీకృష్ణ లీలలు చిత్రానికి పనిచేశారు సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ఈ సినిమాతోనే బాలనటుడిగా పరిచయం అయ్యారు ఇందులో కృష్ణుడి పాత్ర పోషిస్తూ నరసింహారావు అనుమతితో తన పాటలు తనే స్వరపరచుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చిన శస్యరేఖ పరిణయం పేరుతో వచ్చిన తొలి మాయాబజార్ చిత్రానికి నరసింహారావే స్వరకర్త లాటిన్ అమెరికన్ ధోరణిలో సాగిన రెండు పాటల ప్రేరణతో ఈ చిత్రంలోని వివాహ భోజనంబు పాటను ఆయన స్వరపరిచారు అయితే ఎక్కడ ఆ ముద్ర కనపడకుండా అచ్చ తెలుగు బాణీయే అన్నట్లు ఆ పాటను తీర్చిదిద్దారు రెండవసారి వచ్చిన మాయాబజార్ చిత్రంలోని వివాహ భోజనంబు పాటకు అదే స్ఫూర్తి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన మైరావణ చిత్రం కోసం నరసింహారావు స్వరపరిచిన పాటలు శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి నరసింహారావు తమ్ముడు వెంకటేశ్వరరావు నటుడు గాయకుడు మాలపిల్ల చిత్రంలో హీరోగా నటించారు తన పాటలు తనే పాడుకున్నారు వాహిని వారి దేవత చిత్రానికి సంగీత విభాగంలో నాగయ్యకి సహకారం అందించారు నరసింహారావు ప్రారంభంలో టైటిల్స్లో జీ పెంచెలయ్య అని వేసిన తర్వాత పూర్తి పేరు వేసేవారు పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన పంతులమ్మ చిత్రానికి ఎస్పి దినకరరావుతో కలిసి సంగీత దర్శకత్వం వహించారు ఇందులోనే గాయని జిక్కితో తొలిపాట పాడించారు ఈ తీరున నన్నెరిగి పలుకగా అనే పాటను ఆమె పాడుతూ నటించారు నరసింహారావు సంగీత దర్శకత్వం వహించిన కృష్ణ ప్రేమ గరుడ గర్వభంగం చిత్రాల్లో భానుమతి పాడిన పాటలు అప్పట్లో విశేష ప్రజాదరణ పొందాయి కృష్ణప్రేమ చిత్రంలో భానుమతి టంగుటూరు సూర్యకుమారి శాంతకుమారి కలిసి పాటలు పాడటం చరిత్రలో నిలిచిపోయిన అంశం ఆ తరువాత వీరు ముగ్గురు కలిసి నటించలేదు పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన మాయాలోకం చిత్రంలో శ్రీ జానకీదేవి సీమంతమునకు అనే పాట ఉంది సాంప్రదాయ పద్ధతిలో నరసింహారావు ఈ పాటను స్వరపరిచారు పదేళ్ల తరువాత వచ్చిన మిస్సమ్మ చిత్రంలోని సీమంత గీతం విన్నప్పుడు మాయాలోకం పాట గుర్తుకు వస్తుంది తన గురువు లాంటి నరసింహారావు బాణిని సంగీత దర్శకుడు రాజేశ్వరరావు ఫాలో అయ్యారని చెప్పాలి పంతొమ్మిది వందల నలభై ఐదులో స్వర్గసీమతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత నరసింహారావు దగ్గర సహాయకుడుగా పల్నాటు యుద్ధం చిత్రానికి పనిచేశారు ఇందులో అక్కినేని తన పాటలు తానే పాడుకున్నారు యువకులంతా రారండి అనే పాటను అక్కినేని పాడుతూ ఉంటే కోరస్లో ఘంటసాల కూడా పాడటం విశేషం అయితే ఈ చిత్రంలో తీరిపోయే నా మాత అనే నేపథ్య గీతం ఉంది విషాదం ఒలికిస్తూ ఘంటసాల ఆ పాట పాడారు టైటిల్స్లో జీ వెంకటేశ్వరరావు అని వేయడంతో చాలామంది పోల్చుకోలేకపోయారు అలాగే అక్కినేని మరో చిత్రం బాలరాజులో నరసింహారావుకి సంగీతపరంగా సహకారం అందించారు ఘంటసాల కొన్ని పాటలు స్వరపరిచే అవకాశం ఆయనకు కల్పించారు నరసింహారావు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ధర్మాంగద చిత్రం ప్లాప్ అయినా నరసింహారావు సంగీతానికి మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన వాలీ సుగ్రీవ చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు వారిలో నరసింహారావు ఒకరు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అగ్ని పరీక్ష చిత్రానికి నరసింహారావు సంగీత దర్శకత్వం వహించారు ఆ తరువాత పదేళ్ల పాటు ఏ సినిమాకి పనిచేయకుండా పరిశ్రమకు దూరంగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్టీఆర్ నరసింహారావును ప్రత్యేకంగా పిలిపించి సీతారామ కళ్యాణం చిత్రంలో అవకాశం ఇచ్చారు ఈ సినిమాకు మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు ఒక పాట కంపోజ్ చేసిన తరువాత నిర్మాత త్రివిక్రమరావుతో అభిప్రాయ భేదాలు వచ్చి సినిమా వదిలేశారు అప్పుడు నరసింహారావుకు అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్ దక్షిణ భారతదేశంలో తయారైన తొలి తెలుగు చిత్రం సీతా కళ్యాణంతో మొదలైన నరసింహారావు కెరీర్ సీతారామ కళ్యాణం చిత్రంతో ముగిసింది తను నేర్చుకున్న విద్యను మందికి నేర్పించిన నరసింహారావు పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఇరవై ఐదున తుది శ్వాస విడిచారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి